యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేంద్రంలోని బీసీ కాలనీలో భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 240 మంది పోలీస్ సిబ్బందితో కాలనీని జల్లెడ పట్టారు పోలీసులు. వలిగొండ బీసీ కాలనీలో ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తి వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ సరైన పత్రాలు లేని 42 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని వివరించారు. వలిగొండ గ్రామం బీసీ కాలనీలో ఈరోజు 18 జూలై 2019 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ కార్డినల్ సెర్చ్ ఎక్సైజ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డినల్ సెర్చ్ ఎక్సైజ్లో దాదాపు 140 మంది పోలీస్ వారు అన్ని ర్యాంకుల వారు దీంతో పార్టిసిపేట్ చేశారు. ఈ కార్డినల్ సెర్చ్ ఎక్సైజ్లో మేము దాదాపు 42 2-వీలర్స్ అండ్ అట్లాగనే ఒక 2 3-వీలర్స్ ఒక 4-వీలరు ప్లస్ ఈ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారి మీద ఒక 2 బెల్ట్ షాపులు, ఒక సస్పెక్ట్, కొన్ని సిలిండర్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులతో ఈ సేఫ్ కాలనీ గురించి గ్రామస్తులతో చర్చించి వాళ్ళ సలహాలు తీసుకొని ఏ విధంగా అయితే పోలీసు వారు వాళ్ళ ఏరియాలో బీట్స్ పెట్రోల్స్ చేయాలి అండ్ ఏ విధంగా వాళ్ళ ఏరియాను ఈ క్రైమ్ జరగకుండా సేఫ్గా ఉండేదానికి ఎలా ఉండాలని చెప్పి గ్రామస్తుల దగ్గర నుంచి కూడా కొన్ని